హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరు టీచింగ్ బ్లాగ్స్ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏపీ తెలంగాణ వార్నింగ్ డిఎస్సి మోడల్ గ్రాండ్ టెస్ట్ తెలుగుపెట్టాను ఇప్పుడైతే విద్యా దృక్పథాలు నార్మల్గా రైట్ టు ఎడ్యుకేషన్ సంబంధించి ముఖ్యమైన పాయింట్లతో నోట్స్ ఇవ్వడం జరుగుతుంది దీనివలన బిట్ ఎలా ఫ్రేమ్ అవుతుంది కూడా తెలుస్తుంది దీని తర్వాత మరలా డిఎస్సి మోడల్ గ్రాండ్ టెస్టు మ్యాథ్స్ ట్వంటీ ఫోర్ బిట్స్ ఎయిట్ ప్లస్ ఫోరు కంటెంట్ ప్లస్ మెథడ్స్ ఇవ్వడం జరుగుతుంది అవి నెక్స్ట్ వీడియోలో రేపు మార్నింగ్ చూద్దాం ఇలానే రోజువారి బిట్స్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి ఇంకా గ్రాండ్ గ్రాంటెస్ట్ అయితే దాదాపు నేను రెండు మూడు గంటలు తయారు చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది టాప్ బిట్స్తో దాదాపుగా హార్డ్ లెవెల్గా ఇవ్వడం జరుగుతుంది అలా అయితే మన సింపుల్గా ఇచ్చిన మీడియంగా ఇచ్చిన హార్డ్గా ఇచ్చిన పేపర్ని అయితే చేయడం జరుగుతుంది ఆ దృక్పథంతోనే నేను కొంచెంసేపు కష్టపడి ఎక్కువసేపు అయినా మీకోసం మంచి బిట్లే తయారు చేయడం జరుగుతుంది అండ్ ప్రామాణికత కూడా పాటించడం జరుగుతుంది అంటే ఒకే దగ్గర ఎక్కువ బిట్లు కాకుండా అన్ని లెసన్ని అన్ని ముఖ్యాంశాలని కూడా టాపిక్ని కవర్ చేస్తూ ఇవ్వడం జరుగుతుంది ఇంకా లేట్ చేయకుండా ఇప్పుడు విద్యా దృక్పథాలు అనే పాటి భాగాన్ని చూద్దాం ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ బాలల అభివృద్ధి బాలలందరూ సర్వతో ముఖాభివృద్ధి సాధించడం అనేది మన దేశంలో నిర్బంధ ఉచిత విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ద్వారా చట్టబద్ధమైనది బాలలందరూ సర్వతో ముఖాభివృద్ధి సాధించడం అనేది మన దేశంలో నిర్బంధ ఉచిత విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ద్వారా చట్టబద్ధమైంది బాలల సర్వతో ముఖాభివృద్ధికి విద్యావ్యసీక అధీకృత సంస్థ అకాడమిక్ అథారిటీ క్రింది అంశాలపై దృష్టి పెట్టి విద్యా ప్రణాళికలు పాఠ్య ప్రణాళికలు మూల్యాంకన విధానాలు ఉండాలని ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ సూచించింది భారత సర్వతౌముఖాభివృద్ధికి విద్యా వ్యసీక అధీకృత సంస్థ అకాడమిక్ అథారిటీ క్రింది అంశాలపై దృష్టి పెట్టి విద్యా ప్రణాళికలు పాఠ్య ప్రణాళికలు మూల్యాంకన విధానాలు ఉండాలని ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ సూచించింది అవి ఏంటంటే రాజ్యాంగ విలువలని పాటించాలి సస లౌప్రగ సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర బాలల జ్ఞానము సామర్థ్యము నైపుణ్యాలు వైఖరులను పెంచాలి బాలల శక్తి మేరకు శారీరక మానసిక శక్తుల అభివృద్ధి ఈ మూడింటిని కూడా ఆర్టీ టూ థౌజండ్ నైన్ అనేది పక్కాగా అమలు చేయడానికి కోసం సూచించింది ఇంకా ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ ప్రకారం పిల్లల ఎదుగుదలకు తోడ్పడే దశ బాల్యం ఆర్టీ టూ థౌజండ్ నైన్ ప్రకారం పిల్లల ఎదుగుదలకు తోడ్పడే దశ బాల్యం ఆర్టీ టూ థౌజండ్ నైన్ ప్రకారం బాలల సమగ్ర ఎదుగుదలకు ఏర్పాటు చేసిన కేంద్రమే పాఠశాల బాలల సమగ్ర ఎదుగుదలకు ఏర్పాటు చేసిన కేంద్రమే పాఠశాల ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ ప్రకారం బాలల అభివృద్ధిపై క్రింది రంగాల్లో దృష్టి పెట్టాలి శారీరక మేధోపరమైన అభివృద్ధి సాంఘిక అభివృద్ధి నైతిక విలువల అభివృద్ధి సౌందర్యాత్మక స్పృహ ఈ నాలుగింటిపై ఫోకస్ పెట్టాలి శారీరక మేధోపరమైన అభివృద్ధి సాంఘిక అభివృద్ధి నైతిక విలువల అభివృద్ధి సౌందర్యాత్మక స్పృహ ఇంకా ఆర్టీఈ నేపథ్యం అసలు దాని ముందు ఏమి హిస్టరీ అనేది ఎస్పాల్ గారు రెండు వేల మూడులో భారం లేని విద్య అనే నివేదికను భారత ప్రభుత్వానికి ఇచ్చారు ఎస్ పాల్ గారు రెండు వేల మూడులో భారం లేని విద్య అనే నివేదికను భారత ప్రభుత్వానికి ఇచ్చారు వీటి ఆధారంగా ఎన్సీఆర్టి అనేది ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ని రూపొందించింది ఈ భారం లేని విద్య గురించి మరొకసారి పునః పరిశీలించాలని ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ను రూపొందించింది ఎన్సీఆర్టి మన దేశంలో మంచి కార్యక్రమాలు ఓబీబీ ఎస్ఎస్ఏ డిపెప్ ఏపెప్ నేర్చుకోవడం పాఠ్య పుస్తకాలకు పరిమితం కాకూడదని నేర్చుకునే అంశాలు దైనందిన జీవితంలో ఉపయోగపడాలని విద్యా విధానాలు తెలుపుతున్నాయి ఈ పై విద్యా విధానాలు నేర్చుకోవడం పాఠ్య పరిమితం కాకూడదని నేర్చుకునే అంశాలు దైనందిన జీవితంలో ఉపయోగపడాలని విద్యా విధానాలు తెలుపుతున్నాయి ఈ అన్నింటి నేపథ్యాన్ని చూసుకొని విద్యా బాల గురించి ఒక చట్టం తయారు చేయాలనే ఆర్టీఈ నేపథ్యం ప్రస్తావించడం జరిగింది ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ చట్టంలో అధ్యాయాలు ఏడు సెక్షన్లు ముప్పై ఎనిమిది షెడ్యూల్ ఒకటి ఆర్టీఈ టూ థౌజండ్ నైన్లో చట్టంలో అధ్యాయాలు ఏడు సెక్షన్లు ముప్పై ఎనిమిది షెడ్యూల్ ఒకటి అధ్యాయం ఒకటి అధ్యాయం ఒకటిలో ఏముంటుందంటే చట్టం పేరు దాని పరిధి వివిధ పదాల అర్థాలు నిర్వచనాలు కలవు అధ్యాయం ఒకటిలో చట్టం పేరు పరిధి వివిధ పదాల అర్థాలు నిర్వచనాలు కలవు ఈ అధ్యాయం ఒకటిలో గల సెక్షన్లు ఒకటి రెండు మూడు అధ్యాయం ఒకటిలో సెక్షన్లు ఒకటి నుంచి మూడు వరకు ఉన్నాయి ఒకటి రెండు మూడు అధ్యాయం టూ అధ్యాయం టూ ఏం చెప్తుందంటే ఉచిత విద్యకు బాలల హక్కు బడిలో ప్రవేశము బదిలీ ధృవీకరణ పత్రము మొదలైన అంశాల గురించి తెలిపారు ఉచిత విద్యకు బాలల హక్కు బడిలో ప్రవేశం గురించి బదిలీ ధృవీకరణ పత్రాలు మొదలైన అంశాల గురించి తెలిపారు ఈ అధ్యాయం టూలో సెక్షన్లు నాలుగు ఐదు అధ్యాయం టూలో నాలుగు కామ ఐదు ఈ రెండు సెక్షన్లు మాత్రమే కలవు అధ్యాయం మూడులో కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము స్థానిక ప్రభుత్వము తల్లిదండ్రుల బాధ్యత గురించి మరియు పూర్వ ప్రాథమిక విద్యా కేంద్రాల ఏర్పాటు గురించి అంటే అంగన్వాడి ఏర్పాటు గురించి తెలిపారు అధ్యాయం మూడులో సెక్షన్లు ఆరు నుంచి పదకొండు అధ్యాయం మూడులో సెక్షన్లు ఆరు నుంచి పదకొండు ఇందులో అంశాలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ప్రభుత్వం మరియు తల్లిదండ్రుల బాధ్యత గురించి మరియు పూర్వ ప్రాథమిక విద్యా కేంద్రాల ఏర్పాటు గురించి ఉంది అధ్యాయం మూడులో అధ్యాయం నాలుగులో బడులు ఉపాధ్యాయుల బాధ్యతల వివరాలు బడులు ఉపాధ్యాయుల బాధ్యతల వివరాలు అధ్యాయం నాలుగులో ఉన్నాయి అధ్యాయం నాలుగులో సెక్షన్లు పన్నెండు నుంచి ఇరవై ఎనిమిది ఎక్కువ సెక్షన్లు గల అధ్యాయం ఏది అంటే అధ్యాయం నాలుగు ఎక్కువ సెక్షన్లు గల అధ్యాయం ఏది అంటే అధ్యాయం నాలుగు ఇందులో ఎంత నుంచి ఎంతవరకు అంటే పన్నెండవ సెక్షన్ నుంచి ఇరవై ఎనిమిదో సెక్షన్ వరకు ఉన్నాయి అధ్యాయం ఐదు ఇందులో ఏమున్నాయంటే నాణ్యమైన విద్య కొరకు విద్యా ప్రణాళికలు పాఠ్య ప్రణాళికలు మూల్యాంకన విధానాలు వాటి గురించి తెలిపారు నాణ్యమైన విద్య కొరకు విద్యా ప్రణాళికలు పాఠ్య ప్రణాళికలు మూల్యాంకన విధానాలు వాటి గురించి తెలిపారు అధ్యాయం ఐదులో సెక్షన్లు ఇరవై తొమ్మిది ముప్పై అధ్యాయం ఐదులో సెక్షన్లు ఇరవై తొమ్మిది ముప్పై అధ్యాయం ఆరు ఏం చెప్తుందంటే బాలల హక్కుల సంరక్షణ పర్యవేక్షణ ఫిర్యాదుల పరిష్కారం జాతీయ రాష్ట్ర స్థాయిలో సలహా సంఘాల ఏర్పాటు అధ్యాయం ఆరులో బాలల హక్కుల సంరక్షణ పర్యవేక్షణ ఫిర్యాదుల పరిష్కారం జాతీయ రాష్ట్ర స్థాయిలో సలహా సంఘాల ఏర్పాటు అధ్యాయం ఆరులో గల సెక్షన్లో ముప్పై ఒకటి నుంచి ముప్పై నాలుగు ముప్పై ఒకటి నుంచి ముప్పై నాలుగు వరకు సెక్షన్లు అధ్యాయం ఆరులో ఉన్నాయి ఇంకా లాస్ట్ అధ్యాయం ఏడు చట్టం అమలు గురించి ఆదేశాలు జారీ చేసే అధికారాలు ప్రాసిక్యూషన్ చేపట్టాల్సిన చర్యలు నియమ నిబంధనలు రూపొందించడం గురించి వివరాలున్నాయి అధ్యాయం ఏడులో అధ్యాయం ఏడులో చట్టం అమలు గురించి ఆదేశాలు జారీ చేసే అధికారాలు ప్రాసిక్యూషన్ చేపట్టాల్సిన చర్యలు నియమ నిబంధనలు రూపొందించడం గురించి వివరాలున్నాయి అధ్యాయం ఏడులో సెక్షన్లు ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది వరకు ఉన్న సెక్షన్లు అధ్యాయ ఏడులో ఉన్నాయి ఇవి అధ్యాయాలు ఏడు సెక్షన్లు ముప్పై ఎనిమిది చట్టం చివర అనుబంధంలో గల షెడ్యూల్లో బడికి సంబంధించిన ప్రామాణికాలు నియమాల గురించి సెక్షన్ పంతొమ్మిది ఇరవై ఐదులను దృష్టిలో పెట్టుకొని వివరాలు పొందుపర్చారు చట్టం చివర అనుబంధంలో గల షెడ్యూల్లో బడికి సంబంధించిన ప్రామాణికాలు నియమాల గురించి సెక్షన్ పంతొమ్మిది ఇరవై ఐదులను దృష్టిలో పెట్టుకొని వివరాలు పొందుపర్చారు ఇంకా షెడ్యూల్లో పిల్లల సంఖ్యలు బట్టి ఉండాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య పాఠశాల భవనాలు గదులు వసతి సౌకర్యాలు సామాగ్రి విద్యా సంవత్సరంలో పాఠశాల పని దినాలు బోధనా గంటల సంఖ్య ఉపాధ్యాయులు వారానికి పనిచేయాల్సిన పని గంటల సంఖ్య మొదలవన్నీ కూడా ఈ షెడ్యూల్లో చేర్చడం జరిగింది ఇంకా ప్రధానమంత్రి ఇచ్చిన ఉపన్యాసం ద్వారా జాతిని ఉద్దేశించి ప్రధానమంత్రి ఇచ్చిన ఉపన్యాసం ద్వారా దేశపు బాలలందరూ అంటే జాతి మత కులాలకు అతీతంగా బడిలో చేరి నాణ్యమైన విద్యను పొందడానికి ప్రాథమిక హక్కు ఈ చట్టం ద్వారా కల్పించబడింది అని ప్రధానమంత్రి ఉపన్యాసం ద్వారా ఈ చట్టం అమల్లోకి వచ్చింది ప్రధానమంత్రి ఇచ్చిన జాతిని ఉద్దేశించిన ఉపన్యాసం ద్వారా దేశపు బాలలందరూ అంటే జాతి మత కులాలకు అతీతంగా బడిలో చేరి నాణ్యమైన విద్యను పొందడానికి ప్రాథమిక హక్కు ఈ చట్టం ద్వారా కల్పించబడింది అని ఆయన ఉపన్యాసం ద్వారా ఈ చట్టం అమల్లోకి వచ్చింది అంటే అడగొచ్చు బిట్టు ఆర్టీ టూ థౌజండ్ నైన్ ఎవరు ఉపన్యాసం ద్వారా అమల్లోకి వచ్చిందంటే ప్రధానమంత్రి ఉపన్యాసం ఇంకా విద్యను పిల్లలందరూ పొందడానికి మన దేశంలో రెండు వేల తొమ్మిది ఆగస్టు నెలలో ఈ చట్టం పార్లమెంట్లో ప్రవేశపెట్టారు విద్యను పిల్లలందరూ పొందాలి అనే ఉద్దేశంతోనే ఆగస్టు రెండు వేల తొమ్మిదిలో పార్లమెంట్లో ప్రవేశపెట్టారు ఈ తేదీలు కంపల్సరీగా అడుగుతారు ఎక్కువసార్లు అడిగారు ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ భారత రాష్ట్రపతిచే ఆమోదం పొందిన తేదీ ఇరవై ఆరు ఆగస్ట్ రెండు వేల తొమ్మిది మంత్రివర్గం ఆమోదం జూలై రెండు రెండు వేల తొమ్మిది మంత్రివర్గం ఆమోదం జూలై రెండు రెండు వేల తొమ్మిది రాజ్యసభ ఆమోదం ముందు రాజ్యసభలో ఆమోదించడం జరిగింది జూలై ఇరవై రెండు వేల తొమ్మిది రాజ్యసభ ఆమోదం జూలై ఇరవై రెండు వేల తొమ్మిది లోక్సభ ఆమోదం ఆగస్ట్ నాలుగు రెండు వేల తొమ్మిది లోక్సభ ఆమోదం ఆగస్టు నాలుగు రెండు వేల తొమ్మిది రాష్ట్రపతి ఆమోదం ఆగస్ట్ ఇరవై ఆరు రెండు వేల తొమ్మిది రాష్ట్రపతి ఆమోదం ఆగస్ట్ ఇరవై ఆరు రెండు వేల తొమ్మిది ఆర్టీ టూ థౌజండ్ నైన్ అమలు ఏప్రిల్ ఒకటి రెండు వేల పది ఆర్టీ టూ థౌజండ్ నైన్ అమలు ఏప్రిల్ ఒకటి రెండు వేల పది గెజిట్ విడుదల రాష్ట్రపతి ఆమోదించిన ఆగస్ట్ ఇరవై ఆరు తర్వాత ఆగస్ట్ ఇరవై ఏడు రెండు వేల తొమ్మిదిన రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కు చట్టం అనే పేరిట గెజిట్ని రెండు వేల తొమ్మిది ఆగస్ట్ ఇరవై ఏడున విడుదల చేయడం జరిగింది ఇవి ఫ్రెండ్స్ ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ విశేషాలు ఇంకా అధ్యాయాలు వాటి సెక్షన్ల గురించి పూర్తిగా ఈ ఆర్టీఈ పార్ట్ టూలో అప్లోడ్ చేస్తాను ఇది పార్ట్ వన్ ఇందులోనే దాదాపుగా బిట్ రావచ్చు ఇంకా విపులంగా సెక్షన్లు అందులో ఉన్న పూర్తి అంశాలతో నెక్స్ట్ వీడియోలో మరలా కలుద్దాం అంతవరకు స్టే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ మ్యాథ్స్ గ్రాంటెస్ట్ ఉంటుంది దానికోసం వెయిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్